హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో, రేపు శుక్రవారం ఇది గుమ్మానికి కడితే చాలండి, మీ కష్టాలన్నీ బాధలన్నీ పోతాయి. అలానే కాకుండా మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందని చెప్పవచ్చు. అలానే వచ్చేసి ఏంటంటే, మనం ఎన్ని పరిహారాలు చేసినా మనకి కలిసి రాక చాలా బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ పనిని చేయండి, పరిహారాన్ని చేయండి, మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఉండే ఎటువంటి ఇబ్బంది అయినా సరే తొలగిపోతుంది, ఇంటి పరంగా ఉపయోగపడుతుంది. అలాగే మనం చేసే ఏదైనా పని, వ్యాపారం ఉన్నా సరే, ఇంకా ఏదన్నా మనం వాహనాన్ని నడిపిస్తున్నాం, ఏదన్నా ఏ పని అయినా సరే అండి, అక్కడ కూడా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే, ఈ పనిని మీరు తప్పకుండా రేపు శుక్రవారం తిది రోజున చక్కగా ఈ పనిని చేసేస్తే 24 గంటల్లో మీరు అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. శుక్రవారం తిది అంటే మనకు గొప్పదిగా భావిస్తాము. ఈరోజు లక్ష్మీదేవి పూజ చేస్తాము, అలాగకుండా ఇల్లును వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకుంటాము. రోజు చేసుకున్నప్పటికీ కూడా శుక్రవారానికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాము, కాబట్టి ఈరోజు కొంచెం పవిత్రంగా భావిస్తాము. చాలామంది కూడా డబ్బు ఉండే వాళ్ళు ఏంటంటే, ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అంటే నైవేద్యం పెట్టడం, దీపం పెట్టడం, అలానే కాకుండా అమ్మవారికి రూపా కటాక్షాలు కలగాలని రకరకాలు చేస్తూ ఉంటారు కదా. అలా చేసేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదండి, మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ పని చేసుకోవచ్చు అనమాట. అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మన జీవితం మారుతుంది. మనం ఎన్ని చేసినా కానీ కొంతమందికి ఏంటంటే, పరిహారాలు చేస్తారు, అవి వారం రోజుల వరకే ఫలిస్తాయి, 2 రోజుల వరకే ఫలితం వస్తుంది, ఆ తర్వాత ఫలితం రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్లకు కూడా అండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శత్రు బాధల నుంచి బయటపడతారు, మీరంటే గిట్టని వాళ్ళు మీ పని చెడు ప్రయోగాల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. ఏదైనా సరే చెడు ఉంటే ఆ దగ్గర నుంచి కూడా బయటపడడానికి 100 నుంచి 200% ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. పరిహారం ఇది చాలా పురాతనమైన పరిహారం అండి. పూర్వకాలంలో మనము ఇంకా ఋషులు మాత్రమే పరిహారాన్ని పాటించేవాళ్ళు, సాధువులు ఋషులు మాత్రమే అధికంగా పాటించేవాళ్ళనమాట. కాబట్టి ఏంటంటే, ఈ పరిహారాన్ని ఒక పరిపూర్ణ నమ్మకంతో చేయండి. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుందని తెలుసుకునే ముందు, మీ ఇంట్లో ఉండే అధికంగా ఇబ్బందిని బట్టి మీరు ఈ పనిని చేయండి. కొత్త ఇల్లు తీసుకుంటాము, లేదంటే ఒక రెంట్కి వెళ్తాము, మన ఇంట్లోనే మనం ఉంటామండి. కొన్నాళ్ళు ఇంట్లో ఇల్లు ఏంటంటే బాగానే ఉంటుంది, కానీ ఇల్లు అనుకూలించదు, ఇంట్లో వాతావరణం సరిగ్గా ఉండదు, ఇంటి పరంగా గొడవలు జరుగుతున్నాయని మనం ఏంటంటే ఒక భావన మనలో వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇలా జరుగుతుందేమో, ఇంట్లో ఉన్నామేమో మాకు ఇలా అవుతుందేమో అని చెప్పి బాగా అనుకుంటుంటారు. ఇంకొంతమంది కొత్త రెంట్ హౌస్కి వెళ్ళినప్పుడు, కొత్త హౌస్ తీసుకున్నప్పుడు కానీ వారికి అస్సలు కూడా ఆ ఇంట్లో కలిసి రాదు. పిల్లలకు బాగాలేకపోవడం, పెద్దలకు బాగాలేకపోవడం, ఆరోగ్య సమస్యలు అధికంగా రావటం, వారికి ఆ ఇంట్లో డబ్బు సరిగ్గా నిలబడకపోవడం, ఇంకా ఇబ్బందులు రావటం, ఇంకా వాళ్ళని ఎక్కువగా ఆశయించుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాము. ఇవందరికీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా చాలా ఈజీగా బయటికి రావచ్చండి, ఈ పని చేసుకోవచ్చు. ఈ పనిని ఏంటంటే, ఇంటి గుమ్మం దగ్గర మనం దీన్ని కట్టడం వల్ల, దీన్ని వేలాడదీయడం వల్ల, దీన్ని పెట్టుకోవడం వల్ల మనకైతే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. మన సుడి తిరిగిపోతుంది, మన జీవితంలో జాతకం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎన్ని పరిహారాలు చేసినా మీకు అనుకూలించక ఇబ్బంది పడుతున్నట్లయితే, ఈ యొక్క పరిహారం చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు మనకు ఏమేమి చేసుకోవాలంటే, ఇంకా ఒక కొబ్బరికాయ కావాలి, ఒక మేకు ఉంటుంది కదా మేకు తీసుకోండి, కోపడంత రాళ్ళ ఉప్పు తీసుకోండి, పట్టిక ఉంటుంది కదా, పట్టిక ఏంటంటే దృష్టిని దూరం చేస్తుంది, దృష్టి దోషాల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడుతుంది పట్టిక. ముఖ్యంగా పట్టికను చాలామంది కూడా ఏంటంటే, 1 కిలో పట్టికను తెచ్చేసుకొని చక్కగా పూజా స్టోర్లలో లభిస్తుందండి. దాన్ని తెచ్చుకొని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి ఇంటి సింహదారానికి పై భాగంలో వేలాడదీస్తూ ఉంటారు. గమనించండి, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ పట్టికను అలా వేలాడదీస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఎవరైనా చూపు మన ఇంటిపైన పడితే ఆ చూపు వచ్చే దిష్టి ఏదైతే ఉంటుందో దానికి తరిమి కొట్టడానికి పట్టిక చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రం చెప్తుందనమాట. కాబట్టి ఖచ్చితంగా పట్టికను తీసుకోండి. మీరేంటండి, కొబ్బరికాయ తీసుకుంటారు కదా, కొబ్బరికాయ మనకు దేవునికి కొడితే ఎంత ఫలితం వస్తుందో ఇంటి పరంగా కూడా మనం పరిహారం చేసుకుంటే అంతకంటే ఎక్కువ రెట్టింపు ఫలితం అయితే వస్తుంది. మేకు ఎందుకని మీరు సందేహం రావచ్చండి. మేకు ఏంటంటే, ఏదైనా సరే మనపైన చెడు జరుగుతుంది, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది, మనం అంటే గిటని వాళ్ళు మనపైన ప్రయోగం చేయించారు, అలా చేయించారనప్పుడు మనం మేకును గుమ్మం దగ్గర కట్టుకుంటాం కదా, ఆ మేకు మనకు ఒక కవచం లాగా మనకు పనిచేస్తుంది. ఎలా అంటే గనక, ఆ చెడును మన ఇంట్లోకి రానివ్వదు, బయట నుంచి ఎంతసేపు ఉన్నా బయటనే ఉండాలి ఆ చెడు అనేది, కానీ లోపలికి రానివ్వకుండా పట్టుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కొత్త మేకు తీసుకోకండి, పాతది తీసుకోండి. చూయించడానికి అలా మనం అనుకుంటాం కానీ పాతది పెట్టుకుంటేనే మంచిది.
చెప్పు సీలలు లేకపోతే గోడ కొట్టే సీలలు ఉంటాయి కదండి, అవి తీసుకోండి. పట్టిక మరీ కిలోడు కొద్ది తీసుకోకండి, కొంచెం 1/4 కేజీ దొరుకుతుంది. చిన్న గడ్డల్లా కూడా మనకు పట్టిక దొరుకుతుంది కదా, అలా మీరు తీసేసుకోండి సరిపోతుంది. ఇక తర్వాత ఏంటంటే కనుక ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే, మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఉప్పు అనేది తీసుకోండి. తీసేసుకున్న తర్వాత కుంకుమ పసుపు ఖచ్చితంగా కావాలండి. ఇదేంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు, అంటే పూర్వకాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం పరిహారం అండి, ప్రాచీనమైన పరిహారం అని చెప్పుకోవచ్చు, ఇప్పటిదైతే కాదు. మీరు ఇది చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ ఫలితం వస్తుంది, జీవితం అనేది మారిపోతుంది. మీరు ఎన్ని పరిహారాలు చేసి కలిసి రాక ఇబ్బంది పడి అలసిపోయి సులిసిపోయి ఉన్నట్లయితే ఈ యొక్క పరిహారం చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రకారము ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. మనకేంటంటే ఆ శాస్త్రంలో కూడా శుక్రవారం తిది రోజున కట్టుకోవాలి. శుక్రవారం తిది రోజున సాయంత్రం కట్టవచ్చు, ఉదయం కట్టవచ్చు, మన ఇష్టాన్ని బట్టి. మనం ఏంటంటే 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో వదిలేసి 2 గంటల నుంచి ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు, రాత్రి 12 గంటల వరకు కూడా కట్టుకోవచ్చు. అలా కట్టుకున్న ఫలితం వస్తుందన్నమాట. మీరేంటంటే చక్కగా శుక్రవారం తిది రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, ఇది సంవత్సరం పొడుగునా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సంవత్సరం వరకు కూడా చెక్కు చెదరదు, సంవత్సరం వరకు కూడా డ్యామేజ్ అనేది కాదనమాట. కొత్త వస్త్రం తీసుకోండి, జాకెట్ పీసు అలానే కాకుండా మనకు దొరుకుతూ ఉంటాయి కదా, అలా అయితే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ముందుగా కొబ్బరికాయని పెట్టి అలాగే మనం పటికను పెట్టండి. పటికను పెట్టిన తర్వాత ఏంటంటే మేకులు పెట్టండి, ఉగ్గుపెడంత ఉప్పును పోసేయండి. మీ చేతితో పోసిన తర్వాత రాళ్ళ ఉప్పును పోయండి. సన్నుప్పుని వంటలో వాడుకుంటాం, అది వాడుకో, అది పోయకూడదు. రాళ్ళ ఉప్పు, ఒక కొబ్బరికాయ మేకు, కొంచెం పటిక ముక్క, అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపును పోసేసి దాన్ని ఒక మూటలా కట్టాలి. ఆ మూట కట్టిన తర్వాత చక్కగా అది కింద పడకుండా భద్రంగా ఏర్పాటు చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే ఇంటి గుమ్మం దగ్గర మనం వేలాడ తీసుకోవాలి. అలా వేలాడ తీయడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి ఏది రాదండి, మన ద్వారా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు కూడా, మన ద్వారా ఎప్పటికీ చెడుశక్తి ప్రవేశించుతుందనమాట. మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళని వీళ్ళని ఎక్కడి నుంచో, ఎక్కడ చెడ్డోళ్ళో ఎక్కడ మంచోళ్ళో ఉంటారో తెలియదు కదా, వాళ్ళ దగ్గర ఏర్పరిచిన అది కూడా అడ్డుకట్టు వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మేక్ అనేది ముఖ్యంగా అండి, మీరు తెలుసుకోండి బయట మేక్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏదైనా మన ఇంట్లో ఇబ్బంది అధికంగా ఉంది, అది ఎప్పటికీ పోవటం లేదు, తరతరాలకి ఇబ్బంది ఉంది, తరతరాలకి మేము అనుభవిస్తున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు మేకుతో ఈ పని అయితే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కొత్త దానికంటే పాతదంటే చాలా మంచిది. మేకంటే చెప్పు సీలలు ఉంటాయి కదా, అవి తీసుకోకండి. కొంచెం గోడ కొట్టుకుంటాం కదా సీలలు, అవి తీసేసుకోండి సరిపోతుందన్నమాట. మనం సీలనే అంటాము, కొన్ని ప్రాంతాల్లో మేకులు అంటుంటారు. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోండి సరిపోతుంది. పాతదైతే మాడండి, పాతది వాడితే మంచిదన్నమాట, తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది, దాని ఎఫెక్ట్ అనేది మనకు లైఫ్ని ఇస్తుంది అనమాట. కొత్త తీసుకుంటే అది పాత పడే వరకు కూడా మనం వేచి చూడాలి కాబట్టి పాత తీసుకుంటే సరిపోతుంది అనమాట. మన ఇంట్లో ఒకవేళ ఉంటే దాన్ని శుభ్రం చేసేసి తీసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇలా వాడండి. ఇలా ఏంటంటే మీరు సింహదారం దగ్గర మీరు చక్కగా ఇలా కట్టేసుకోండి, కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. గుమ్మాన్ దగ్గర మనం తాకేటట్టు కాకుండా గుమ్మానికి పై భాగంలో కట్టుకోండి, అలా కట్టేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి పరంగానే కాదు, ఏదైనా మన చిన్న వ్యాపారం చేస్తున్నాం, కూరగాయలు అమ్ముతున్నాము, లేదంటే బట్టల షాప్ ఉంది, లేకపోతే ఇంకేదో ఏంటంటే మనకు కిరాణం షాప్ ఉంది, హోల్సేల్ షాపు ఏదైనా ఉండని, అదని అక్కడ కూడా చేసుకోండి. చేసిన తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బాగుందండి, చాలా బాగా ఉపయోగపడింది అని కూడా అంటారు. పరమ పవిత్రమైనవి కాబట్టి ఇన్ని రకాల పరిహారాలు చేస్తుంటారు, వాళ్ళకి పెద్దగా రావట, ఆ రావు అనేలా కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారన్నమాట. ఎంత చేసినా మాకు వస్తలేదు, ఎంత చేసుకున్నా మాకు అసలు ఆ పరిహారం అనుకూలించటం లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొందండి. శుక్రవారం తిది రోజున కనుక చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతా కూడా మంచి జరుగుతుందని కాదు, మన ఇంటి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, చక్కగా ఉండాలి, ఇంట్లో వాతావరణం అంతా బాగుండాలి, వాతావరణము తగ్గట్టు మనం ఉండాలి, మన తగ్గట్టు వాతావరణం కూడా మంచిగా ఉండాలి అనమాట, అనుకూలిస్తుంది అనమాట. మనం అన్ని పరిహారాలు చేసేసి మనం చేసే పనులు సరిగ్గా లేకపోతే కూడా మనకు ఫలితాలు రావు. పనులు అంటే కనుక ఇంట్లో చెప్పించటం, అలాగే తిట్టడం, అలానే కాకుండా నాశనం అయిపోవడం అని అని మాటలు మాట్లాడకూడదు అనమాట, ఫలితాలు రావని శాస్త్రం చెప్తుంది అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మంచిగా ఆలోచించాలి, మంచిగా మాట్లాడాలి, చెడు ఆలోచించకూడదు, చెడును మనసులోకి రానివ్వకూడదు, చెడు భావాన్ని మనం కలిగి ఉండకూడదు అనమాట. ఒకరి మనపై కుళ్ళుకున్న ఈర్ష
కష్టపడినా ఇంటిపైన శపించినా సైలెంట్గా ఉండిపోవాలి. అంతేగాని తిరిగి మనం తిడితే వాళ్ళకి మనకు తేడా ఉండదు కదండి. ఇంట్లో కూడా మనం ఏంటంటే చక్కగా ఉండాలి. చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుంటూ మనం కూడా నీట్గా ఉండటం, నీట్గా మెయింటైన్ చేసుకోవడం, ఇలాంటి పనులు చేసేసుకుంటే మనమంతా అదృష్టవంతులు ఎవరో ఉండరు. గొప్ప పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని చూస్తాము, వాళ్ళు ఎంత నీట్నెస్గా కాముగా ఎంత సైలెంట్గా ఉంటారండి. అందుకే వారికి అంత ఐశ్వర్యం, అలానే కాకుండా అంత డబ్బు హోదా అన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇస్తాడనమాట. మనం కూడా అలా ఉండగలిగితే, మరి ఉండడం అంతా కాదండి, మనకు తగ్గట్టుగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా పరిహారాలు సిద్ధించి మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహిదేవి నమః. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.